సిరిసిల్ల పట్టణంలోని నేతన్న చౌక్లో విగ్రహంపైకి ఎక్కి పాము ప్రభాకర్ అనే నేత కార్మికుడు వినూత్నంగా నిరసన తెలిపాడు. వరంగల్ నుండి గత 20 సంవత్సరాల క్రితం వలస వచ్చిన పాము ప్రభాకర్ అనే నేత కార్మికుడు గత కొద్ది మాసాలుగా పనులు సరిగ్గా లేక ఆర్థిక పరిస్థితి భారంగా మారడంతో తన బాధను స్థానిక సిరిసిల్ల నేతన్న చౌక్లో గల విగ్రహంపైకి ఎక్కి నిరసన వ్యక్తం చేసి తన బాధను వెల్లడించాడు. కరెంటు సబ్సిడీలని, ఆర్డర్లు సరిగ్గా రావడం లేదని, పవర్ లూమ్స్ బంద్ ఉండడంతో ఆసాములు పని కల్పిస్తలేరని, దీంతో ఏం చేయాలో అర్థం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. విగ్రహం వద్దకు పోలీసులు చేరుకొని సర్ది చెప్పడంతో కిందికి దిగి తన నిరసనను విరమించి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. పని లేకుండా అయితే వాళ్ళు చాలు పెట్టాలి లేకపోతే ఎక్కడ పోయినా నేను అడిగిన ఇద్దరు ముగ్గురు రెడీగా ఉన్నాం, ఇంటి వాళ్ళు వాళ్ళే నడుపుకుంటా. ఇప్పుడు నా అసలు బాధ ఏం పోవాలి, లేకపోతే హోటల్ మీద జీతము, లేకపోతే ఫుడ్ పడ్డ జీతము బతకాలని. అంతకంటే మీరు ఏం చేయలేదు.